సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం దీపావళి సెలబ్రేషన్స్. ఒకరోజు చంద్రకాంతం తన మొబైల్లో యూట్యూబ్ చూస్తూ తన చేతిలో ఉన్న ఏవేవో రసాయనాలు కలుపుతూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏమైందే నీకు, ఇజ్రో సైంటిస్ట్ లెక్క ఏమేమో కలుపుతున్నావు? మన మోడీ సార్ చెప్పిండ్రు కదత్తమ్మా, ఆత్మ నిర్భరణి గదే చేస్తున్నా, నేనే క్రాకర్స్ తయారు చేసి నేనే అమ్మి గీ దీపావళికి మంచిగా పైసలు కమాయిస్తా అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అది విన్న సూర్యకాంతం, నీకు గిదేం పోయే కాలమే, ఎప్పుడు జూవుడు అత్యాశతో ఎక్కువ సంపాదిస్తా అంటావు, అయినా నిజం చెప్పే, పట్నంకి పోయి అమ్మితే నీకు ఎక్కువ లాభాలు వస్తాయనే కదే నువ్వు ఇంట్లో గిట్ల తయారు చేస్తాన్నావు. పైగా ఆత్మ నిర్భర్ అని పెద్ద పెద్ద మాటలు, ఎందుకే నువ్వు తెలియని దాంట్లో ఏలు పెడతా ఉంటావు? దానికి చంద్రకాంతం తాను తయారు చేసిన ఒక మిర్చి టపాస్ తీసుకొని అది సూర్యకాంతంకి చూపిస్తూ, అత్తమ్మా ఈ బాంబులో వాడే పొటాషియం మన పొలంలో పండిస్తాం, అమ్మోనియం మన అడకపైన ఉంటుంది, ఫాస్ఫరస్ మన పెరట్లో పెంచుతాం, ఇది మనకి చాలా కామన్ అత్తమ్మా, ఇప్పుడు చెప్పండి ఏం చేద్దామంటారు అని హీరో ఎలివేషన్ లో సినిమా డైలాగ్ చెప్తూ ఉంటుంది. అది విన్న సూర్యకాంతం, నీ నోట్లో ఏలు పెట్టిన చూడు, నాది బుద్ధి తక్కువ, నువ్వు మారవే, నీ జావు నువ్వు జావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రకాంతం మాత్రం అక్కడే కూర్చుని క్రాకర్స్ చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, అమ్మా పొద్దుటి నుంచి కష్టపడుతూనే ఉన్నా, అయినా కొన్నే అయినాయి, గిట్లయితే నేను అమ్మినట్టే, ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్ చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఒసే సుజీ, నాకు క్రాకర్స్ తయారు చేయడానికి కొంచెం హెల్ప్ చేయవే, నీకు కిలో చక్కెర ఇస్తానే. చక్కెర అన్న మాట విన్న సుజాత ఫుల్ ఖుషి అయింది. వెంటనే చంద్రకాంతానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి కష్టపడి క్రాకర్స్ తయారు చేస్తారు. అవి చేస్తూ ఉండగా సుజాతకి ఒక డౌట్ వస్తుంది, చందు అసలు గీ క్రాకర్స్ పేల్తాయంటవానే, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏందే నీ లొల్లి, ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అరే గట్ల కాదే, మనం ఇష్టం వచ్చినట్లు కెమికల్స్ యాడ్ చేస్తాన్నాం, నీతో అంటనేమో నువ్వు యూట్యూబ్ వీడియో చూపిస్తావు, లేదంటే బాలయ్య పంచు డైలాగులు కొడతావు, ఎందుకైనా మంచిదే, ఒక క్రాకర్ పేల్చి చూద్దామే. అరే పిచ్చిగిట్ట లేసిందానే నీకు, చందు అంటే ఎవరే, చందు అంటే నేమ్ కాదే, ఇట్స్ ఎ బ్రాండ్. సర్లే నీకోసం ఒక ట్రైలేస్ చూద్దాం అని చాలా కాన్ఫిడెంట్ గా తన దగ్గర ఉన్న ఒక క్రాకర్ ని తీసుకొని వెలిగిస్తుంది. అది వెలగదు. అది చూసిన సుజాత ఇలా అంటుంది, ఏందే చందు గదన్నో గిదన్నో, ఏమైందే నీ పటాసు తుస్సందే అని వెటకారంగా అంటుంది. దానికి చంద్రకాంతం కవరింగ్ చేస్తూ ఇలా అంటుంది, అరే అందులో కెమికల్స్ తక్కువైనాయేమోనే, ఇప్పుడు చూడు గీ భూచక్రం వెలిగిస్తాను ఎట్లా తిరుగుతుందో చూడు అని తన దగ్గర ఉన్న భూచక్రం వెలిగిస్తుంది. భూచక్రం వెలిగి తిరుగుతూ ఉంది. అది చూసిన ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు. కానీ ఆ భూచక్రం అంతటితో తిరగడం ఆగలేదు. అది తిరుగుతూ తిరుగుతూ అలా గాల్లోకి లేసి ఇల్లంతా తిరుగుతుంది. అది చూసి సుజాత భయపడుతూ చంద్రకాంతంతో ఇలా అంటుంది, ఏందే ఇది గాల్లో గిట్ల తిరుగుతుంది, బహుశా కెమికల్ ఎక్కువైందేమోనే. ఆ భూచక్రం తిరుగుతూ తిరుగుతూ మిగతా క్రాకర్స్ పైన పడుతుంది. దాంతో ఆ క్రాకర్స్ అన్ని అంటుకుంటాయి. ఆ క్రాకర్స్ అన్ని ఒక్కొక్కటిగా పేలడం మొదలవుతాయి. చంద్రకాంతం సుజాత మధ్యలో ఇరుక్కుపోతారు. ఆ క్రాకర్స్ పేలటంతో వాళ్ళిద్దరి చుట్టూ మంటలు చెలరేగుతాయి. దాంతో వాళ్ళిద్దరూ భయపడుతూ ఇలా అరుస్తారు, అయ్యో బాబోయ్, అయ్యో కాపాడండి, ఎవరన్నా కాపాడండి, అమ్మో ఎప్పుడు చూడు ఇది నన్ను ఇట్లనే ఇరికిస్తా ఉంటది, నన్ను ఎవరన్నా కాపాడండి, మీకు కిలో చక్కెర ఇస్తాను అని గట్టి గట్టిగా కేకలు వేయడం మొదలు పెడతారు. వాళ్ళ అరుపులు విన్న సూర్యకాంతం వెంటనే తన మ్యాజిక్ తో ఆ మంటలన్నీ ఆర్పుతుంది. దాంతో వాళ్ళిద్దరూ వెళ్ళి సూర్యకాంతాన్ని గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ చెప్తారు.
థ్యాంక్స్ అత్తమ్మా, సారీ అత్తమ్మా, ఇంకెప్పుడు నాకు తెలియని విషయంలో ఏళ్ళు పెట్టను. ఇలాంటి ఏదన్నా చేసే ముందు నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తాను. పిల్లలు, మీరు కూడా క్రాకర్స్ని మీ పేరెంట్స్ పర్యవేక్షణలోనే కాల్చండి, సరేనా అని అంటుంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, పోనీలే, నీకు ఇప్పటికన్నా బుద్ధొచ్చింది, సరేగాని రేపు దీపావళి, మనం మంచిగా దీపాలు వెలిగించుకొని పిండి వంటలు చేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. మరుసటి రోజు అందరూ కలిసి చక్కగా దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదిగో పిల్లలు, మీకు కూడా హ్యాపీ దీపావళి, మంచిగా ఎంజాయ్ చేయుండ్రి. సాయంత్రం అయ్యేసరికి క్రాకర్స్ కాల్చేటప్పుడు కాటన్ దుస్తుల్నే ధరించండి, బకెట్ నీళ్లు పక్కన పెట్టుకోండి, సరేనా? మా చంద్రకాంతం లెక్క బిత్రి పనులు చేయకండి. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస కోడలు, మ్యాజిక్ రెయిన్ కోట్. ఒకరోజు చంద్రకాంతం మార్కెట్ నుంచి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చింది. బాగా తడిసిపోవడంతో జలుబు చేసి తుమ్మడం మొదలుపెట్టింది. అది చూసిన సూర్యకాంతం, గదేందే, ఎల్లేటప్పుడు గొడుగు తీసుకెళ్తివి కదా, మరి తడుచుకుంటూ వచ్చినవేంది అని అడిగింది. గదత్తమ్మా, గే కూరగాయల సంచితోని గా గొడుగు పట్టుకుండు మస్తు కష్టమైంది, గదే గాలికి ఎగిరిపోయింది అంది. అది విన్న సూర్యకాంతం, ఓ గట్లనా, సరేతి, నీకు ఒక రెయిన్ కోట్ ఇస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి తన ట్రంకు పెట్టె నుంచి ఒక రెయిన్ కోట్ తీసింది. కొద్దిసేపటికి చంద్రకాంతానికి వరండాలో ఉన్న వస్తువులు వాటంతట అవే గాల్లోకి లేస్తూ కనిపించాయి. ఇంతలో తన అత్తమ్మ గొంతు వినబడింది. ఏందే గట్ల చూస్తున్నావు అంది. మనిషి కనపడకుండా మాట వినపడటంతో కంగారు పడింది చంద్రకాంతం. చివరికి రెయిన్ కోట్ తీస్తున్న సూర్యకాంతం ప్రత్యక్షమైంది. అది చూసి ఆశ్చర్యపోతున్న చంద్రకాంతం, గదేందత్తమ్మా, గట్ల గాల్లోకెళ్ళొచ్చినావు అంది. గిది నా దగ్గరున్న మ్యాజిక్ రెయిన్ కోట్, గిదేసుకుంటే నీ మీద వర్షం చుక్క పడకబోవుడు కాదు గదా, నువ్వు కూడా ఎవ్వరికీ కానరావు అని చెప్పింది. అరే అత్తమ్మా, కొద్దిగా మ్యాచింగ్ రెయిన్ కోట్ ఉంటే ఇయ్యచ్చు కదా అంది. అది విన్న సూర్యకాంతం, ఓ సిని అత్యాస పాడుగాను అనుకుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఎంచక్క ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీదికి వెళ్ళింది. ముందుగా మార్కెట్కి వెళ్లి అక్కడున్న పళ్ళు తీసుకుంది. మనుషులెవ్వరూ కనపడకుండా ఆ పళ్ళు గాల్లోకి ఎగరటం చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో చంద్రకాంతం ఒక్కసారి అంటూ బిగ్గరగా నవ్వింది. అది విని అందరూ భయంతో పారిపోయారు. చంద్రకాంతం అది చూసి నవ్వుకుంది. మరుసటి రోజు వర్షం పడకపోయినా చంద్రకాంతం ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ తీసుకుని బయటికి వెళ్లడం సూర్యకాంతం గమనించింది. గిదేంది, వర్షం లేకపోయినా గిది గీ రెయిన్ కోట్ తీసుకోబోతాంది, అంటే ఏందో పిత్తిరాలోచన చేసే ఉంటది. మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని చంద్రకాంతం ఒక ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళింది. అక్కడ ఫ్రిడ్జ్ డోర్ తీసి తన కావలసిన చాకోబార్ ఐస్ క్రీం తీసుకుని తిన్నది. మనుషులెవరూ కనిపించకుండా ఐస్ క్రీం అలా గాలిలో మాయమైపోవటం చూసి అందరూ అక్కడి నుంచి అంటూ బయటికి పారిపోయారు. తరువాత చంద్రకాంతం హాయిగా టిక్కెట్ లేకుండా తనకి ఇష్టమైన సినిమాలన్నీ ఫ్రీగా చూసేసింది. ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా లాగించేసింది. గాల్లో ఆ పాప్కార్న్, కూల్ డ్రింక్ అలా ఎగురుతూ ఉండటం చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయారు. సూర్యకాంతం మ్యాజిక్ కళ్లద్దాలు పెట్టుకుని చంద్రకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఒక గోల్డ్ షాప్ లో నుంచి జనాలు పరిగెత్తుకుంటూ భయంతో బయటికి వస్తున్నారు. అది చూసిన సూర్యకాంతం, అరే మందేంది గింత పరేషానైతుండ్రు అనుకుంటూ ఒకరిని ఆపి అడిగింది. ఒకతను,
దయ్యం దయ్యం బంగారం పిచ్చి ఉన్న దయ్యం గా కొట్లో ఉందమ్మా వామ్మో పారిపోవాలి అంటూ పారిపోయాడు తన మ్యాజిక్ కళ్ళద్దాలతో చూస్తే సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది చూసిన కోడలా నేను నీ మంచి కోసం రెయిన్ కోట్ ఇస్తే నువ్వు చేసే పని ఇదా అనుకుంటూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది బంగారు నగలన్నీ వేసుకుని చంద్రకాంతం బయటికి రాగానే ఎదురుగా సూర్యకాంతం కనపడింది షాక్ అయిన చంద్రకాంతం అది అది గదత్తమ్మా నేను నేను అంటూ ఒక్కసారి ఆగి అవును ఇప్పుడు నేను ఎవ్వరికి కనపడను గదా ఇంకా అత్తమ్మేంది గిత్తమ్మేంది అనుకుంటూ సూర్యకాంతం పక్క నుంచి స్టైల్ కొడుతూ వెళ్లిపోయింది మ్యాజిక్ కళ్ళద్దాలతో ఇదంతా చూస్తున్న సూర్యకాంతం గా రెయిన్ కోట్ తో నీ కళ్ళు నెత్తికెక్కినాయి గిప్పుడు చూడు నేనేం చేస్తానో కళ్ళు మూసుకొని ఒక మంత్రం వేసింది వెంటనే చంద్రకాంతం వెళ్తున్న దారిలో ఒక పెద్ద బురద గుంట ఏర్పడింది అది గమనించని చంద్రకాంతం ఠపీమని అందులో పడిపోయింది బురదలో నడుము లోతు కూరుకుపోవటంతో చంద్రకాంతం ఆ మ్యాజిక్ కోటు తీసేయలేక రక్షించండి నన్నెవరైనా కాపాడండి భయ్యా ఇటు రండి నన్ను చూడండి అంటూ కేకలు పెట్టింది మనిషి కనబడకుండా కేవలం మాట వినపడటంతో ఎవ్వరూ చంద్రకాంతాన్ని కాపాడలేకపోయారు అత్తమ్మా అత్తమ్మా నన్ను కాపాడు ప్లీజ్ హెల్ప్ హెల్ప్ మీ అత్తమ్మా అంటూ ఎంత అరిచినా సూర్యకాంతం చూసి చూడనట్టే వెళ్ళిపోతుంది అయ్యో నా అత్యాస వల్ల ఎంత పనైంది అనవసరంగా వచ్చి ఇలా బురదలో ఇరుక్కుపోయా ఈ మ్యాజిక్ రెయిన్ కోట్ తో ఎవ్వరికి కనపడకుండా కావలసినవన్నీ ఫ్రీగా తీసుకొచ్చు అనుకున్నా బుద్ధొచ్చింది ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా హెల్ప్ మీ అత్తమ్మా అంటూ అరుస్తూ ఉండగా చంద్రకాంతం భుజం మీద ఒక చెయ్యి పడింది ఎవరా అని చూస్తే స్టైల్ గా కళ్ళద్దాలు గొడుగు వేసుకుని సూర్యకాంతం కనిపించింది చంద్రకాంతానికి చెయ్యిచ్చి పైకి లాగింది థాంక్యూ సో మచ్ అత్తమ్మా దేవతలెక్కొచ్చి నన్ను కాపాడినావు నీ రెయిన్ కోటు నువ్వు తీసుకొని నాకు ఆ గొడుగియ్యి అంటూ ఆ రెయిన్ కోటు సూర్యకాంతానికి ఇచ్చి గొడుగు తీసుకుంది నవ్వుకుంటూ సూర్యకాంతం తన దగ్గరున్న మ్యాజిక్ కళ్ళద్దాలని చంద్రకాంతానికిచ్చి రెయిన్ కోటు వేసుకుంటోంది అవునత్తమ్మా ఎవ్వరికే కనపడనని నేను నీకెట్లా కానొచ్చినా అంటూ ఉండగా సూర్యకాంతం మాయమైపోయింది అత్తమ్మా అత్తమ్మా అంటూ అటూ ఇటూ చూసి ఆ కళ్ళద్దాలు పెట్టుకుంది అప్పుడు పక్కనే ఉన్న సూర్యకాంతం కనిపించింది అంటే అత్తమ్మా ఇందాక నన్ను చూసి కూడా నువ్వు కాపాడలేదు కదా నిజం చెప్పు ఆ బురద గుంట కూడా నీ ప్లానే కదా అంటూ ఉండగా సూర్యకాంతం చంద్రకాంతం పెట్టుకున్న ఆ కళ్ళద్దాలని తీసేసుకుంది ఊర్లో రంగమ్మ రాధ అనే ఇద్దరు అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు చాలా కలివిడిగా ఉండేవాళ్ళు ఏం చేసినా కలిసే చేస్తూ తల్లి కూతుళ్ళులాగా ఉండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రంగమ్మ చేతిలో ఒక సంచి పట్టుకుని అమ్మాయి రాధా హా అత్తమ్మా చెప్పండి నేను గట్ల బజార్ వరకు వెళ్ళొస్తాను జాగ్రత్త అయ్యో అత్తమ్మ బజార్ అంతా బంద్ కదా బజారు బందా అంతా తెరుచుకునే ఉంది కదనే బందేందే అత్తమ్మా మహమ్మారి వైరస్ నుంచి జనాల్ని కాపాడడానికి ఊర్లో ఉదయం 10 తర్వాత షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు బయట ఎవ్వరినీ తిరగనివ్వట్లేదు ఒకవేళ తిరిగారనుకోండి 1000 రూపాయల జరిమానా కట్టాల్సిందే ఆ విషయాన్ని నిన్న రాత్రే సర్పంచ్ ఊర్లో చాటింపు వేయించారు అవునా ఎప్పుడే నిన్న రాత్రి 7:30 అవుతుండొచ్చత్తమ్మా ఓ గప్పుడైతే నేను వంటలక్క చూసుకుంటూ బిజీ ఉండి వినలేదు అనుకుంటలే సర్లే ఒక చాయ్ పట్టుకరా ఇంట్లోనే ఉంటా సరే అత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది కాసేపటికి టీ పట్టుకొని వచ్చి అత్తకి ఇచ్చి ఆమె పక్కనే కూర్చొని అత్తమ్మా నిన్న మనం వెళ్ళిన ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా అత్తమ్మా మనం కూడా గసవంటి ఫంక్షన్ ఒకటి చేసి బంధువులందరినీ పిలుద్దామా ఏం ఫంక్షనో ఏమోనే పోవే ఎవరు చూడు వచ్చి మీద పడి బాగున్నావా పిన్ని బాగున్నావా అత్త బాగున్నావా అంటే ఓ ఒకటే చేతులు పట్టుకొని పిసికేసిండ్రనుకో మరి మీరంటే అంత అభిమానం అత్తమ్మా ఏం అభిమానమో ఏమోనే అసలే మహమ్మారి వైరస్ అతలా కుతలం చేస్తాంది
వాళ్ళల్లో ఎవరికి వైరస్ ఉందో ఏమో ఆలోచిస్తనే భయమేస్తాంది. ఏం కాదత్తమ్మా, నేనున్నా కదా. ఏమే కూడల, ఇప్పుడు నాకు వైరస్ వచ్చిందనుకో నన్ను వదిలేసి వెళ్ళిపోతావానే? చిచ్చి, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానత్తమ్మా? మీకు వైరస్ వచ్చినా ఇంకేదొచ్చినా నేను మీతోనే ఉంటాను అని అంటూ ఉండగా రంగమ్మ దగ్గుతూ ఉంది. అది చూసి రాధ భయపడి మొహానికి టక్కున మాస్క్ పెట్టుకుని, అత్తమ్మ దగ్గుతున్నారు. ఏందే, అప్పుడే వచ్చేసిందానే మొహానికి మాస్క్ కూడా పెట్టుకున్నావు? ఇప్పుడే కదే నాతోనే ఉంటా అన్నావు. మీతోనే ఉంటా అన్నా, కానీ మాస్క్ పెట్టుకోను అని అనలేదు కదా. అవునే, ఏమే నాకు వైరస్ వచ్చిందంటావా? నేను పోతా అంటావానే? అబ్బా, నీకు అన్ని అనుమానాలే అత్తమ్మ. ముందు మీ అబ్బాయితో వెళ్ళి టెస్ట్ చేసుకొని రండి. సరే అన్నట్టుగానే తర్వాత రోజు రంగమ్మ కొడుకు కాశీతో కలిసి హాస్పిటల్కి వెళ్లి వైరస్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్లో రంగమ్మకి పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చి ఇంట్లో సెపరేట్ రూమ్ లో ఉంచారు. రంగమ్మ ఒక్కతే కూర్చొని ఉంది. గోడ యువతల రాధ నిలబడి, అత్తమ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఎట్లా ఉందా, నన్ను ఫంక్షన్కి పట్టుకెళ్లిన వాళ్ళకు కూడా ఈ వైరస్ అంటించాలను.